ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహజాన్ విజ్ఞప్తి చేశారు. కోనరావుపేట మండలంలోని పలు పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. 13వ తేదీన పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా గ్రామాల్లోని పౌరులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించారు. సమస్యాత్మక కేంద్రాల వివరాలు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ ఆంజనేయులను అడిగి తెలుసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ బలగాలు, కేంద్ర సాయుధ బలగాలు కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. స్థానిక మినీ ట్యాంక్ బండ్ వద్ద నుండి ప్రారంభమైన ఫ్లాగ్ మార్చ్ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ముందుకు సాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు 1500 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 13వ తేదీన జరిగే పార్లమెంటు ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. దానిలో 144 సెక్షన్ అమలు అవుతుంది. అనవసరంగా బయట తిరుగుగండి. 100 మీటర్ లైన్, 200 మీటర్ లైన్ ఉంటుంది. 200 మీటర్స్ లైన్ వరకు మీరు వెహికల్ తీసుకురాగలరు 100 మీటర్స్కి. తర్వాత అనవసరంగా ఎవరు వాకింగ్ కూడా చేయరు. ఎవరైనా ఓటర్స్ ఉన్నారు మాత్రమే వాళ్ళే రావాలి. నో క్యాంపెయినింగ్, నథింగ్ ఉంటుంది. నెక్స్ట్ రేపటి సాయంత్రం తర్వాత సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. సో అదే కూడా అందరు అమలు చేయాలి. అదే కూడా అందరు చూసుకోవాలి. ఎవరు సైలెంట్ ఉండాలి, ఎవరు క్యాంపెయినింగ్ చేయరు. దానికి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే సీవిజి ల్యాబ్ అదే ఉంది, 100 డయల్ ఉంది, 0100 1930 ఉంది. దానికి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కుదురుపాక వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ నుండి విమలవాడ వైపు వెళ్లే వాహనాలను, ఆర్టీసీ బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున 50,000కు మించి డబ్బు తరలించవద్దని సూచించారు. ఎస్పీ వెంట విమలవాడ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ పృథ్వీ ధర్గౌడ్ సిబ్బంది ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలోని రామన్నపేట, తిమ్మాపూర్ పోలింగ్ కేంద్రాలను ఎస్పీ అఖిల్ మహాజన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆసిరెడ్డిపల్లె గ్రామస్తులతో సమావేశమయ్యారు. యువత గంజాయికి దూరంగా ఉండాలని, ఎవరైనా గంజాయి రవాణా చేస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, చెందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, చెందుర్తి రుద్రంగి ఎస్ఐలు శ్రీకాంత్, అశోక్ పాల్గొన్నారు.